గుంటూరు జిల్లా వ్యాప్తంగా 24% పైగా వర్షాలు నమోదయ్యాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. పల్నాడు ప్రాంతం అంతటా జలదిగ్బంధం జరిగిందని, కొన్ని చోట్ల వాగులు కొట్టుకుపోయాయని మంత్రులు చెప్పారు. భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. భారీ వర్షాల కారణంగా ఇళ్లలోకి నీరు వచ్చిన ప్రాంతాలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. సహాయక చర్యల కోసం అన్ని శాఖల అధికారులు పనిచేస్తున్నారన్నారు. 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సరావుపేట, నకిరికల్లు, ఫిరంగపురం పెద్ద వర్షానికి ఇళ్లలో కూడా నీరు చేరినాయి. వాటరు మధ్యాహ్నానికి రిసీడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంతమేరకు నష్టం కూడా జరిగింది. పంట పొలాలు కూడా కొంత నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. కొద్ది సాయంత్రానికి రేపటికి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత పంట నష్టమా, కొన్ని ఇళ్లలోకి నీరు చేరటం, కొంతమందిని ఇప్పుడు క్యాంప్స్కి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే నీట మునిగిన కాలనీలు ఉన్నాయో, నీట మునిగిన కాలనీలో ఉన్నటువంటి పేదవారు కానీ ఎవరైనా కానీ వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి క్యాంప్స్ నిర్వహించి ప్రభుత్వం నుంచే భోజన సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఆ విధంగా 24 సెంటీమీటర్లు ఎప్పుడూ లేనటువంటి వర్షం రాత్రి నమోదవడం జరిగింది. ఇంకా కూడా వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎవరూ ఇబ్బంది పడకుండా అటు ఇళ్లలో నీళ్ళు వచ్చినా వాడి క్యాంప్స్ నిర్వహించడం, పంట పొలాలు కూడా దెబ్బతినకుండా ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయక చర్యలను కూడా చేపట్టడం కూడా జరుగుతుంది. అది పోయిన వానకే కొంత నష్టం జరిగింది. మొత్తం చూసుకుంటే 13,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. అది ఇంకా వాటర్ రిసీడ్ అయిపోయిన తర్వాత కొంత రికవరీ అవుతూ ఉంది. అది 10,000 హెక్టార్లు మాత్రమే వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిపోయినటువంటిది ఇంకా డ్యామేజ్ అయినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇస్తున్నాం. సబ్సిడీ మీద సీడ్ కూడా ఇస్తూ ఉన్నాం. మళ్ళీ తిరిగి పంటలు వేసుకునేటువంటి దానికి 40% సబ్సిడీ మీద శనగలు కూడా అందిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఎక్కడ ఏ రైతు నష్టపోయినా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వారికి అందిస్తాం.